జీ చెప్పిన జీవిత పాఠం ఉంది ఇందులో, ఇది తీసుకొని ముందుకు వెళ్దాం సార్. ఏంటి ఆ జీవిత పాఠం అంటే, ఒకరికి ఒకసారి ధ్యానం నేర్పించినాక ఒక 25 నిమిషాలు అర్ధగంట ధ్యానం చేయించిన తర్వాత అయిపోయింది అక్కడితో మన పని. ఆ వ్యక్తిని సంఘటనను మర్చిపోవాలి. నేను వాళ్ళకి నేర్పించాను, వీళ్ళకి నేర్పించాను, ఇంతమందికి నేర్పించాను అనేది మనకు వద్దు అని కూడా చెప్పారు. అది మీరు తూచా తప్పకుండా ఒక ఏరియా, ఒక ప్లేస్, ఒక వ్యక్తుల్ని వన్స్ నేర్పిస్తుందని మా ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు. అరే నువ్వు ఎలా అయితే ఎప్పుడు అడుక్కునే ఉంటావు కదరా, ఇప్పుడు మేము చూడు మాకు ఒక టీం ఉన్నారు, మాకు ఒక ఇంతమంది ఉన్నారు, సో మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఇలాంటి ఎందుకు చేయమంటే అది నాకు సింకరేజ్ కాదు అనేవాడిని. ఎందుకంటే నేను ఒకరిని ఇప్పుడు 28 9 29 ఇయర్స్ అవుతుంది, నాకు ఎంతమందికి నేను చెప్పుంటాను, ఎంతమంది ఫాలోవర్స్ ఉండరు ఒకవేళ, కానీ నేను నా వెంట నేను ఎప్పుడు సింగిల్గా ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా సింగిల్ గా వెళ్తాను. విత్తనాలు వేయడం మాత్రమే నేర్పించారు అంతే, దాన్ని కాపాడి పంట పొలాలు తీసి కోసి కుప్పలేసి అది మన పని కాదు. ఎవరు ఏం చేయాలో నేను చెప్పడం వరకే. చాలా మంది అనేవారు ఇంత చెప్పావే మరి అక్కడ డెవలప్ అవ్వలేదు. నా పని ఏంటంటే గురువు గారు కూడా చెప్పాను, సార్ నాకు వీళ్ళు ఫాలోఅప్ చేయలేను, అయ్యో అది గొప్పవాడు డబ్బులు ఉన్నాయి వీళ్ళు ఫాలోఅప్ చేస్తే మన సొసైటీ ఉపయోగపడుతుంది, ఇవన్నీ నాకు సింక్ అవ్వదు. రైట్. కానీ నేను చెప్పడం మీకు ఎన్నిసార్లు పిలిచినా అన్నిసార్లు మాట్లాడతాను, అన్నిసార్లు చెప్తాను, ప్రతి చోటుకి వెళ్ళి చెప్తాను, కానీ ఐ నెవర్ నేను మిమ్మల్ని కేర్ చేయను. మీరు నన్ను తిరిగి అడిగితే దెన్ డెఫినెట్ గా నీకు రెస్పాండ్ ఇస్తాను, అంతేగాని నేను చెప్పాను కదా అని మీరు నాకు రెస్పాండ్ అవ్వాలని ఫీలింగ్ ఎక్కడా లేదు, ఎక్కడ ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. అక్కడికి వెళ్ళమన్నారు, ఆ వర్క్ చేసి రమ్మన్నారు, చేసొచ్చారు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, డజంట్ మ్యాటర్. ఇప్పటికీ నాకు ఒక విధంగా చెప్పాలంటే అప్పుడే ఒక సత్యయుగ విద్యార్థి పరిషత్ అని పత్రిక ఇచ్చారు పైమకి ముందు. సత్యయుగ విద్యార్థి పరిషత్, సత్యయుగ విద్యార్థి పరిషత్, సో పైమకి ముందు ఇది. అది చెయ్యన్నప్పుడు సార్ నాకు అప్పుడు నాలెడ్జ్ లేదు. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ సార్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఒక పెట్టు, నువ్వు ఒక ఎలాంటిది పెట్టు, ఇదొక దాన్ని నువ్వు డెవలప్ చేసుకో, నీకు నాలెడ్జ్ ఉంది అది ఉంది అంటే. గురుగారు స్థాపించినటువంటి పిఎస్ మూమెంట్ ఇంత పెద్ద షేడ్ ఉన్నప్పుడు ఇంకోటి చేసుకునే అవసరం నాకు అంత మెయింటైన్ చేయడం నాకు చేత కాదండి. ఎవరినైనా సరే మీరు వచ్చారు కదా అని మెయింటైన్ చేయడం నా వల్ల కాదు. ఒక సాహసిద్ధంగా ఉంటాను, ఒక వ్యక్తిని కంటిన్యూస్గా నేను అవతలోడు ఎలా ఏమనుకుంటున్నాడని ఐ డోంట్ కేర్ అండి. నేను మెయింటైన్ చేయడం అంటే నా దగ్గర రావద్దు ఎవరు, రైట్, నా దగ్గర నార్మల్గా ఉండడానికి రండి, అది చాలా బాగుంటుంది. కానీ నేను ఎలా మెయింటైన్ చేయాలి, ఇంత సీనియర్ మాస్టర్ ఎలా ఉండొద్దు, అలా దాని సింప్లిసిటీ అనొచ్చా, సింప్లిసిటీయా, ఏమీ అనొద్దండి. సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ స్పిరిచువాలిటీ అంట. అలాంటివి పెద్ద పెద్ద వర్డ్స్ నాకు, వర్డ్ కూడా అదే అది వేస్ట్ అండి. ఎందుకంటే నువ్వు నువ్వుగా వచ్చావు, నువ్వు నువ్వుగా పోతావు. ఓకే, ఈ మెయింటెనెన్స్ దానికోసం హెడ్ఎక్ వాళ్ళకి ఏమైంది అది ఏమైంది మన అవ్వలేక స్వామి మనకు అది వర్కౌట్ కాదు. రైట్, చెప్పామా వచ్చేసామా. సో అలాగే ఒక్కసారి వదిలేసిన తర్వాత నమస్కారం పెట్టేస్తాను. ఇకపోతే వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఛాన్స్ మనం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఒక ప్లేస్ వదిలేసినప్పుడు వాళ్ళు మొదలుపెడతారు, నేను ఇంతకాలం నేను అది కంటిన్యూ చేశాను కాబట్టి ప్లేట్స్ ఎలా వేయాలి, బ్రోచెస్ ఎలా వేయాలి, ప్రోగ్రామ్ ఎలా చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి, ఎవరెవరి దగ్గర ఫండింగ్ అడగాలి, ఎప్పుడు అడగాలి, ఇవంతా ఒక సీనియర్ మాస్టర్గా ఉన్నప్పుడు మొత్తం అంతా జరిగిపోయి మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది. ఎలా జరిగిందో నోబడీ నోస్, బట్ అందరూ నన్ను చూసి నేర్చుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు నేను అక్కడి నుంచి బయటపడాలి. అదే గురుగారు నాకు గురుగారు ఏం చెప్పారంటే, సార్ ఏదంటే ఇక్కడ నుంచి నువ్వు వచ్చారా, ఇది వాళ్ళు చూసుకుంటారు, అది చూసుకుని ఉంటారంటే నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ప్రతిసారి ఫోన్, సార్ ఇప్పుడు ఎలా జరగబోతుంది, ఏం చేయాలి సార్, నువ్వు అలా చెయ్యి, ఆల్రెడీ పంప్లెట్ చేయి ఉన్నాయి కదా, ఇవి 4-5 ఉన్నాయి కదా, అది ఒకటి చెయ్యి, ఇది ఒకటి చెయ్యి, అక్కడికి వెళ్ళు. సో వాళ్ళు అది అనుభవం పొందేటప్పుడు దే ఆర్ మాస్టర్స్. Yes. వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్తోమత ఇవ్వాలంటే మనం ఒకనొక స్టేజ్ లో వాళ్ళకి వదిలేయాలి. ఒక మాస్టర్ గా ఎదిగిన తర్వాత మనం పక్కకి జరిగితేనే ఇంకొకరు మన ప్లేస్ కి వస్తారు. మనం అక్కడే లాగుంటే వేరే వాళ్ళు రారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్, ఇప్పుడు ఉన్న వాళ్ళందరం ఎవరైతే మనం సీనియర్ మోస్ట్ మాస్టర్లు అనుకుంటున్నామో మనం ఎదిగి పక్కకు జరిగి ఎదుటి వాళ్ళను ఆహ్వానించి ఆ స్థాయి వాళ్ళు చెప్పిన మాట వినాలి మనం. ఎస్ వినాలి. వాళ్ళు జూనియర్స్ అయి ఉండొచ్చు, మనం వినాలి. అవసరమైనప్పుడు వాళ్ళు గైడెన్స్ ఇవ్వాలి. రైట్. వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకుంటే, లేకపోతే వద్దు, వాళ్ళ కర్మ వాళ్ళు పడతారు. దాన్ని కానీ మనం చూస్తూ ఉండాలి ఒక్కన్ను, అంతేగాని చేస్తున్న తప్పు కదా అని అప్పుడు అవసరమైనప్పుడు దండించాలి, చాలా గట్టిగా స్పందించాలి. రైట్. ఓకే. సో ఎందుకంటే ఎదిగే క్రమంలో అని వచ్చినప్పుడు మనకు జాగ్రత్త చెప్పాలి, నాయన నువ్వు పెద్ద కాదు, ఇంతకుముందు బోల్డ్ మంది చేశారు,
నువ్వు పెద్ద కాదు. సో ఓన్లీ వాళ్ళకి కావాల్సిన కరెక్షన్స్ ఎక్కడైనా అవసరం చెప్పాలి, లేతే గమనం జరిగి వాళ్ళను ఎదుగుతున్న క్రమాన్ని చూడాలి. పత్రిజీ అదే చేశారు, అదే చేశారు. లేకపోతే ఇంత పెద్ద సొసైటీ ఎలా మనల్ని చూస్తూ ఉన్నారు. చెప్పడం అయిన తర్వాత ఏం చెప్పాలి మళ్ళీ, అంతే కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళమన్నారు, తర్వాత ఏం చెప్పారు? ఏం లేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు తప్ప అక్కడ ఏం చేస్తున్నారు, ఎంతమందిని కలిశారు, అవి కూడా ఎలా తింటున్నావు, ఎలా పడుకుంటున్నావు, నీ పరిస్థితులు ఏంటి, నువ్వు అసలు అంటే ఒక టచ్ మీ నాట్ లాగా ఉండాలండి. అదే ఎక్కడైనా ఉండు, నువ్వు ఉంటే అన్ని పనులు అవుతాయి, బట్ నువ్వు ఉన్న చోట టచ్ మీ నాట్గా ఉండాలి. వ్యక్తులతో కానీ పరిసరాలతో కానీ సంబంధం లేదు, ఎక్కడ సంబంధం లేకుండా నువ్వు అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోవడం. అవతలోడు ఏమనుకుంటున్నాడు ఐ డోంట్ కేర్, రైట్. అవతలోడు మంచి అనుకుంటే సంతోషం, చెడు అనుకుంటే సంతోషం, నువ్వు ఎలా అంటూ ఉండాలంటే ఇవన్నీ ఐ డోంట్ కేర్ అండి. అసలు ఆయన నా చోటు నాకు అలవాటు అయిపోయింది ఇది నా బాడీలో, ఎందుకంటే నన్ను అంతగా ప్రభావితం చేశారు నన్ను. ఇప్పుడు సార్ మరి ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి మీరే. ఇప్పుడు ఐ డోంట్ కేర్ అనేటప్పటికీ సమాజంలో కూడా ఉన్నాము, బాడీతో ఉన్నాం కదా, అది కేర్లెస్నెస్ అనిపించదు అంటారా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎవరు సపోర్ట్ చేయరు, వీటితో ఇంట్రా మెంటల్ నాకు కొడుకుంటూ ఉంటారు, లేకపోతే ఈడొక తోపు, లేకపోతే ఏమంటారు, ఏదో పేరు ఇచ్చారండి మొన్న, ఈడు ఒక పెద్ద ఎవడు మాట ఎండు, సీతయ్యనా, సీతయ్య, సీతయ్య కరెక్ట్, మీరు బాగా గుర్తు. అంటే ఎవరి మాట వినడానికి, వినడం కాదు అక్కడ వినే ఛాన్స్ ఉండదు. అది ఎవరికి వాళ్ళు ఎదగాల్సిన టైంలో వాళ్ళు ఎదుగుతున్నప్పుడు నేను ఎలా ఉండకపోతే వాళ్ళు ఎదగలేరు. మనం పెద్దానికి వాళ్ళు అడ్డుపడి మనం చెప్పడం అంటే మనం చూస్తూ ఉండాలి, రైట్. అవసరమైన టైంలో మాత్రమే స్పందించాలి, అనవసరంగా స్పందించొద్దు. అనవసరంగా మాట్లాడడం వృధా, అనవసరంగా స్పందించడం కూడా వృధా. జనరల్గా మన ఆఫీస్లో నేను కొంచెం రియాక్ట్ ఎక్కువ అవుతుంటాను, పని చేయాలి అంటాను. నువ్వు ఎందుకు వచ్చావు, పని చేయడానికి వచ్చావు, పని చెయ్యి. ఈ ఉప్పర్ మీటింగ్లు ఏంటి అనిపించిన రోజు నేను గట్టిగా అందరి ముందు చెప్తాను, బాధ్యతాయుతంగా ఉండాలి చెప్తాను. దాన్ని చాలామంది ఈజీగా తీసుకోలేరు, ఓకే. సో కొన్ని విషయాల్లో నేను చాలా గట్టిగా రియాక్ట్ అవుతాను, ఎందుకంటే పని అనేది దైవం, దైవంతో సమానం. ఇప్పుడు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు ఈ సమయాన్ని కానీ వృధా చేస్తే జీవితంలో చాలా దూరం వెళ్ళాలి. అక్కడ నేను అది నాకు గుర్తొస్తుంటుంది, గురువు గారు నన్ను చేసిన ప్రతి ట్రిగరింగ్ నాకు ఇదే గుర్తిస్తుంది, అందుకు నేను కొంచెం రియాక్ట్ అవుతాను. ఇది కరెక్ట్ అవుతలో హర్ట్ అవ్వచ్చు, నన్ను సేత అవ్వచ్చు, నీకు అంత సీన్ లేదు ఊరుకో అంటుంటారు. సో చాలా మంది రకరకాల నాకు తెలియకుండా మీమ్స్, సో ఐ డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చేతగా వాళ్ళకి కుదరదు కొంతమందికి, ఎందుకంటే గురువుగారితో తెలిసి 100 రూపాయలు లేకుండా ఎలా పనిచేసాము, ఎలా భోంచేసామో కూడా తెలిసి అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చామండి. సో కొత్తగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది తెలియపోతే ఏం చేస్తే ఏమొస్తుందో తెలిసిన వారుగా ఉన్నారు మీరు. ఇప్పుడు ఇప్పుడు జరిగే పని మాత్రమే కనబడుతుంది అందరికీ, దాని రిజల్ట్ అలా చేస్తే ఏమవుతుందో మీకు కనబడుతుంది, అది మీరు చూస్తారు, మీరు కరెక్షన్ చేసేది అది. అంతే తప్ప ఇప్పుడు వ్యక్తిని కాదు, సంబంధం లేదు, వ్యక్తిని కాదు, అక్కడ జరిగే యాక్షన్ అది ఎవరికైనా చెప్తాను. ఆ విషయంలో అయ్యో పెద్దవారు నాకు అది తెలియదు, మౌనం అది కూడా సూట్గా ఉండద్దు, ఉన్నట్టుగా ప్రస్ఫుటంగా చెప్పదనుక నువ్వు ఒక గట్టిగా మోతాదేస్తాను, రైట్, చాలా గట్టిగా స్పందిస్తాను. అది నాకు బాడీలో అది నాకు అది ఒక గురుగారితో కలిసి గురుగారితో ఉండి గురుగారితో తిండి తింటూ ఆయన ఎంతోమందిని ఎలా సవరించేవారో తెలియకుండానే కొన్ని చెప్పాను కదా స్వామి, నేను అయస్కాంతాన్ని కాదు, నేను ఒక ఇనుప మొక్కని, ఆయన పక్కన ఉండడం వల్ల కొన్ని నాకు అతుక్కున్నాయి, అది తెలియకుండానే నేను అలా బిహేవ్ చేస్తున్నాను. సో దానికి నాకు సంబంధం లేదు.